హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుందర రామ్ రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ట్రైనర్. సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం స్పెషల్గా ఎనీబడీ క్యాన్ ట్రేడ్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. అలాగే ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, సుందర రామ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ సార్, ఇప్పుడు మనం అనుకుంటున్న ఎనీబడీ క్యాన్ ట్రేడ్ అనే ప్రోగ్రామ్ అసలు ఏంటి, ఇది ఈ ప్రోగ్రామ్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? రైట్. సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో చాలా రకాల ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఫీచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, స్టాక్స్, మళ్ళీ స్టాక్స్లో కూడా హై బీటా స్టాక్స్, లో బీటా స్టాక్స్, లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది. అలాగే ETFs, మ్యూచువల్ ఫండ్స్, ఇలా మనం ఎక్కడైనా ఏ ప్రొడక్ట్లైనా మనం చేసుకోవచ్చు. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ అందరూ డీల్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉందనుకోండి, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డీల్ చేయాల్సిన ప్రొడక్ట్, హై రిస్క్ హై రివార్డ్. సో రిస్క్ మేనేజ్మెంట్ చేయలేని వాళ్ళు అలాంటి వాటికి దూరం ఉండటం బెటర్. అలాగే స్టాక్స్లో కూడా హై బీటా స్టాక్స్ అనుకోండి, మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు చాలా దారుణంగా పడిపోతాయి. ఓకే, బీటా అంటే కంపేర్డ్ టు మార్కెట్తో పోల్చుకుంటే మీ స్టాక్స్ ఎక్కువ మూవ్ అవుతుంది అనుకోండి, అది హై బీటా. కంపేర్డ్ టు ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే తక్కువ మూవ్ అవుతుంది అంటే లో బీటా. ఓకే, బేసికల్గా ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు కూడా మీకు లో బీటా స్టాక్స్ ఉంటే బెటర్ అనమాట. ట్రేడింగ్కి ఎప్పుడు హై బీటా స్టాక్స్ ఉంటే బెటర్. అలాగే స్మాల్ క్యాప్స్ కంపెనీస్లో కూడా ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది బై డిఫాల్ట్. అలాగే లార్జ్ క్యాప్ లో బీటా అనుకోండి తక్కువ మూవ్ అవుతుంటాయి, మార్కెట్ పడ్డా కూడా సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని డీల్ చేయాలంటే ఎంతకంత నాలెడ్జ్ అవసరం. ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఎనీబడి కెన్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ అంటే అసలు ఏం తెలియదు నాకు మార్కెట్ గురించి. ఓకే, బట్ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈవినింగ్ 3 o'clock అప్పుడు, ఓకే, మేము చెప్పిన ETFs ని గూగుల్లో హిట్ చేసుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో మైనస్లో ఉందిలో చూసుకోండి. ఎప్పుడైనా మార్కెట్ కనుక -2% అలా ఉందనుకోండి, ఆ రోజు మనం బై చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్డే ఏం చేయటం లేదు, నో స్టాప్ లాస్, స్టాప్ లాస్ ఏం చేయటం లేదు. మంత్లీ ఎక్స్పెక్టేషన్ 2-5%. ఎప్పుడైతే మనకి 5% వస్తుందో అప్పుడు వెంటనే మనం సెల్ చేసేస్తాం. సో మనం కొనే ప్లేస్ వచ్చి -2% -2 ఉన్నప్పుడు అలా బై చేస్తుంటాం. యా, +5 వచ్చినప్పుడు విత్ ఇన్ 1 month కనుక వచ్చింది అనుకోండి, +5 మనం దాన్ని అమ్మేస్తున్నాం. అట్లా మనకి టార్గెట్ మంత్లీ 2-5% పెట్టుకుంటున్నాం. ఇయర్లీ 30-40% టార్గెట్ పెడుతున్నాం. ఇయర్లీ 30-40%. డ్రాడౌన్స్ అంటే 1-2 months మనకి మనీ రాకపోవచ్చు, మార్కెట్ కనుక డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, ఆ మంత్ మనకు మనీ రాకపోవచ్చు. సో 2 months మనం ఎలాంటి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ లిటర్గా 2-5% పర్ మంత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ లేనిలేదు, అంటే ఎనీబడి కన్నా ఇన్వెస్ట్, ఇందులో మార్కెట్ 0 అవుద్దని భయం ఏం అవసరం లేదు. ఓకే, మనం తీసుకున్నది ETF, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఓకే, ఎందుకంటే ఇండెక్స్ ప్లాన్ కూడా ఎవ్రీ 3 years ఆల్ టైమ్ హై చేరుతూనే ఉంటాయి. అంటే మార్కెట్లో కరెక్షన్ రావటం, మళ్ళీ ఆల్ టైమ్ హై చేరటం, ఇది కామన్ థింగ్. ఇది అందుకని ఇండెక్స్ పడినప్పుడు అలా 10 మీరు బై చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి తక్కువ రేట్కే. తద్వారా ఏంటంటే +5% అయినప్పుడు మనం అమ్మేస్తుంటాం. అంటే ఇంకోలా చెప్పాలంటే టోటల్గా -5 అయినప్పుడు మార్కెట్లో మనం ఎంటర్ అవుతూ ఉంటాం. మళ్ళీ -5 అయితే మళ్ళీ రీఎంటర్ అవుతూ ఉంటాం. +5 అయినప్పుడు టోటల్ యూనిట్స్ +5% ఉన్నప్పుడు మనం సెల్ చేస్తూ ఉంటాం. ఇది టోటల్ కాన్సెప్ట్. స్టాప్ లాస్ లేదు కాబట్టి ఎనీబడికన్నా ఎంటర్ చేయరు. అంటే ఇప్పుడు ఇందాక -2 అన్నారు, ఇప్పుడు -5. అంటే మార్కెట్ అంటే ఇప్పుడు నా దగ్గర 5,000 ఉందనుకోండి, అది -2 ఉన్నప్పుడు 1-2,000 అత్త కొనుక్కోవచ్చు, లేదా -5 వచ్చింది అనుకోండి టోటల్ ఒకేసారి లంప్ అమౌంట్ పెట్టుకోవచ్చు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ మార్కెట్ కండిషన్. సో మీరు -1 అనేప్పుడు ఎంటర్ అవ్వచ్చు. బట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే 5,000 rupees. మీరు ఇన్స్టాల్మెంట్ లో ఎంటర్ అవ్వండి, లేదా ఒకేసారి బై చేయండి. ఓకే, డెలివరీ బేస్ స్టేట్స్ టోటలీ ఫ్రీ, జీరోదల్లో మీ ఛార్జెస్ ఏముండవు దానికి. ఓన్లీ గవర్నమెంట్ ఛార్జెస్, బ్రోకర్ ఛార్జెస్ ఏముండవు, గవర్నమెంట్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అండ్ మీకైతే కంపల్సరీ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, డిమాట్ అకౌంట్ ఉండాలి ఇందులో. ఓకే, ఎప్పుడైతే +5% వచ్చేస్తో అప్పుడు మనం అమ్మేస్తాం, యూనిట్లు మొత్తం అమ్మేస్తాం. మళ్ళీ మార్కెట్ డిప్ కోసం వెయిట్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా అది మార్కెట్ కనుక 2-5% మధ్య ఎప్పుడైనా డ్రాప్ అవుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ బై చేస్తుంటాం. సో ఇది మనం చూసేది డైలీ 1 time, అంటే ఎవ్రీడే మార్కెట్ ముందు ఉండి మనం వాచ్ చేయట్లేదు. ఈవినింగ్ 3 o'clock వాచ్ చేయండి. లేదా మీకు తెలిసి ఎప్పుడైనా వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నా, ఇదే టీవీలో చూసినా సరే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అనుకున్నారనుకోండి, ఆ రోజు బై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే మనం -2-5% మధ్యలో ఉన్నప్పుడు ఎంటర్ అవుతున్నాం. +5% అయితే వితిన్ 1 month అమ్మేస్తున్నాం. దాన్ని మా భాషలో చెప్పాలంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అనమాట, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. బట్ ట్రై టు అండర్స్టాండ్, ETFs ఆర్ టూ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే దాంట్లో ఎక్స్పెండిచర్ రేషియో 0.2 ఉంటుంది, 0.1 to 0.2, చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ రేషియో ఉంటుంది. అందుకని ఎనీబడి కెన్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా. టూ గుడ్ ప్రొడక్ట్. యా, మ్యూచువల్ ఫండ్స్ పోల్చుకున్నా సరే ETFs లో ఇక్కడ మీకు మోర్ మనీ. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఎంటర్ అవుతూ ఉంటుంది. నార్మల్గా మార్కెట్లో ఏమవుతుందంటే నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ 1,000 points మూవ్ అయింది అనుకోండి, ఈజీగా 300-500 points పడిపోద్ది, డ్రాప్ అవుద్ది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, అంటే వాలటిలిటీని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు.
లంగ్స్ అమౌంట్ పెట్టకుండా మనం ఇన్స్ట్రుమెంట్లు ఎంటర్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనం బై చేసాం ఆల్రెడీ, ఓకే, ఇన్ కేసు మార్కెట్ డ్రాప్ డౌన్ అవుతుంది అనుకోండి, కిందకి డౌన్ అవుతుంది అనుకోండి, అది -5 వెళ్ళిపోయింది అనుకోండి, రెండో రెండు మళ్ళీ ఎంటర్ అవుతుంది నెక్స్ట్ మంత్, ఓకే, -5 ఎంటర్ అవుతుంది, అప్పుడు మనకు ఉన్న రోజు యావరేజ్ అవుతుంది. ఇది మళ్ళీ ఈ మొత్తం యూనిట్లు +5% అయినప్పుడు మనం అమ్మేస్తుంటాం. ఓకే, అట్లా మన టార్గెట్ 2-5%, ఓకే, ఇయర్లీ టార్గెట్ 30-40%, ఓకే. అండ్ ఈ వీక్ స్టార్ట్ చేస్తున్నాం, అండ్ యూ డూ రివ్యూ ద ప్రోగ్రెస్ ఇన్ ఎవ్రీ వీక్, ఓకే, ప్రతి వీక్ మనం ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. ఎందుకు మనం ETFs చూస్ చేసుకోవాలంటే, మన స్టాక్స్ ఉన్నాయి అనుకోండి హైలీ వాలటైల్, నిఫ్టీ కనుక 1% డ్రాప్ అయితే చాలా స్టాక్స్ -3-4 వెళ్తాయి, ఓకే, ఓకే. అదే మనం స్మాల్ క్యాప్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా వాలటిలిటీ ఉంటుంది దాంట్లో. అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అందరూ మేనేజ్ చేయలేరు. సో మన ప్రొడక్ట్ ఏంటంటే, సొసైటీలో బాటమ్ సైడ్ ఉన్న వ్యూవర్స్ కూడా దిక్కున ఎంటర్ ద మార్కెట్. అంటే ఇక్కడ స్టాప్ లాస్ మనం పెడతలేదు, స్టాప్ లాస్ అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ, ఓకే, ఓకే. సో మనం 2 మంత్స్ మాత్రం ఇన్కమ్ మిస్ అవుతుంది, మనం ముందే ప్లాన్ టూ మంత్స్ మిస్ అవుతుంది, 10 మంత్స్ అనేది కొంచెం, యా 10 మంత్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని మన కన్జర్వేటివ్ ఏంటంటే 30-40% టార్గెట్ పెడుతున్నాం, ఓకే, ఓకే. ఎవ్రీ వీక్ మనం ఇలా మీట్ అయినప్పుడు రివ్యూ చేద్దాం, ఏం జరిగింది, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బేసికల్గా ఎందుకు ETFs అంటే, ఇండెక్స్లు ఎప్పుడు వెనక్కి ముందు షేక్ అవుతూనే ఉంటాయి. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, అది ఇంటర్డేలో 1-2% పోతూనే ఉంటుంది బై డిఫాల్ట్. నిఫ్టీ ఉందనుకోండి, ఎవ్రీడే 1% ముందు పోతుంటుంది, అది ఎందుకని ముందు కానీ పోతుంటుంది. అదే PSUBs అనుకోండి, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, స్వల్ప బ్యాంక్స్ అనమాట, అది ఇంకా ఎక్కువ వాలటైలిటీ ఉంటుంది, 2-3% కూడా వెనక్కి ముందు మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ వాలటైలిటీని ఎన్కాష్ ట్రై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైంలో ఇండెక్స్లు ఎప్పుడు 0 అవ్వవు, ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట ఈ ప్రొడక్ట్లో. ETFs లో స్టాక్స్ 0 అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ 0కి వెళ్ళిపోతుంది, అలాంటి బ్యాంక్స్ అయి ఉండొచ్చు. బట్ బ్యాంక్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే, అది ఒక్కటి దాంతోపాటు చాలా ఉన్నాయి కదా, మిగతా మొత్తం గ్రోత్లో ఉంటాయి కాబట్టి నీకు రిస్క్ తక్కువ అనమాట. అందుకని మార్కెట్ మొత్తంలో కల్లా లీస్ట్ రిస్క్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ETFsే, ఓకే, అది ETF ప్లస్ లెస్ ఎక్స్పెన్సివ్ రేషియో కూడా. అందుకని ఎనీబడి కెన్ మేనేజ్, అందులో డౌట్ లేదు, ఓకే. మీకు అబ్సల్యూట్లీ మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకోండి, అల్టిమేట్గా మ్యూచువల్ ఫండ్స్. సో మార్కెట్లో వాలటిలిటీని మనం ఫ్రెండ్లీగా చూసి ఆ మార్కెట్లో ఉన్న ఇంట్రాడే వాలటిలిటీని మనం బై చేస్తున్నాం. రెండోది, మ్యూచువల్ ఫండ్స్ లైవ్ మార్కెట్లో మీరు కొనలేరు, ఆఫ్లైన్లో కొనగలుగుతారు. అందుకని ఇంట్రాడే వాలటిలిటీ మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. అదే సపోజ్ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్తో 2% ఓపెన్ అయింది అనుకోండి, బై డిఫాల్ట్ మనం ఎంటర్ అవుతాం, అది అప్పైందా డౌన్ మన సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ యావరేజ్ చేయడానికి ప్లాన్ చేసాం కాబట్టి ఆల్రెడీ. సో ఈ ప్రొడక్ట్ షార్ట్ టర్మ్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ బాగుంటుంది, అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎనీబడి కెన్ డూ ఇట్ అది. అందుకని ఆ ప్రొడక్ట్ చూస్ చేసుకున్నాం. అదే మన స్టాక్స్ అనుకోండి, వితిన్ 1-2 డేస్లో 4-5% వచ్చేదాన్ని పిక్ చేసుకోవచ్చు. బట్ ఆ ప్రొడక్ట్ అందరూ మేనేజ్ చేయలేరు, రిస్క్ వస్తే మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంది పర్సనల్గా. ఈ ప్రొడక్ట్లో రిస్క్ వచ్చిన ఉంచుకోవచ్చు మీరు లైఫ్ టైం, ఓకే. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రయాణం 18% చొప్పున పెరుగుతుంది, నాట్ అబౌట్ ద 1 ఇయర్ 2 ఇయర్స్ 5 ఇయర్స్, లాస్ట్ 21 ఇయర్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ 18% ప్రయాణం. యా, అదే నిఫ్టీ అనుకోండి ఇయర్లీ 12% పెరుగుతుంది, ఓకే. వాళ్ళు డివిడెండ్ 1% ఇస్తారు కాబట్టి మీకు 13-14% వస్తాయి నిఫ్టీని కనుక ఒక ETFలో మీరు బై చేస్తే కనుక, ఓకే. అందుకని బ్యాంక్స్తో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. అదే సేమ్లో స్టాక్ మార్కెట్లో అన్ని ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే మోర్ సెక్యూర్ ప్రొడక్ట్ అది ఇండెక్స్లు. ఇండెక్స్ 0 అవ్వాలి, దాంట్లో బీట్ ఏంటంటే 0 అవ్వవు. పైగా అది కంబైన్డ్ మూవ్ కదా, సపోజ్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, 50 స్టాక్స్ కంబైన్డ్ మూవ్ అది, అంటే దాంట్లో విన్నర్స్ లూజర్స్ అందరినీ మనం యావరేజ్ చేస్తున్నాం. తద్వారా మనం సేఫ్గా సింగిల్ ప్రొడక్ట్తో మనం డీల్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం ఈ దీంట్లో ఎనీబడీ కెన్ ఇన్వెస్టర్ ట్రేడ్ ప్రోగ్రామ్లో మనం ETFs లో ఎందుకు చూస్ చేసుకున్నామంటే సింప్లిసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్, దాంట్లో కాంప్లెక్స్ సిస్టమ్ ఏం లేదు. మనం డైరెక్ట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ని వాచ్ చేస్తున్నాం, అది ఎలా మూవ్ అవుతాయి మన ETFs అలా మూవ్ అవుతాయి, సింపుల్. సెకండ్ వన్, ఇండెక్స్ 0 అవ్వ కాబట్టి అది పడితే ఏమవుతుందని భయం నాకు లేదు. ఎప్పుడైతే మీరు కంఫర్ట్గా కన్వీనియన్స్గా ఫీల్ అవుతారో అప్పుడు మీరు దాని గురించి టూ మచ్గా స్ట్రెస్ గురవ్వరు. మూడోది, మనం ఇక్కడ ఫుల్ టైం కూర్చోట్లో మన ప్రొఫెషన్ మనం బిజీగా ఉన్నాం ఆల్రెడీ, ఓకే. మన మీరు ఫార్మర్స్ అయితే వ్యవసాయం తీసుకుంటారు, క్యాబ్రన్ అయితే క్యాబ్రన్ తీసుకుంటూ ఉంటారు. జస్ట్ డైలీ ఒకసారి చూడండి, ఆ టైంలో కనుక -2 కనుక ఉందనుకోండి బై బటన్ ఒకండి, అంతే సింపుల్ ఈ ప్రొడక్ట్. ఈ వారం అయితే మనం చూస్ చేసుకున్న ప్రొడక్ట్ PSU బ్యాంక్ బీస్ మనం చూస్ చేసుకున్న ప్రొడక్ట్. మనం ఎప్పుడు కూడా ఓన్లీ ETFs లోనే ఉంటాం, అది కూడా ఎక్కువసార్లు నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ లేదా PSU బీస్లో తీసుకుంటాం. ఒకవేళ మార్కెట్ కనుక వొలటిలిటీ అవుతే అప్పుడు మాత్రం మనం గోల్డ్ బీస్ కూడా తీసుకుంటాం. ప్రస్తుతానికి ఈ వీక్ మాత్రం మనం తీసుకున్న ప్రొడక్ట్ PSU బ్యాంక్ బీస్, ఓకే. మనం ఐ థింక్ 180 యూనిట్స్ కొన్నాం ఈ వీక్, 180 వీక్స్ కొన్నాం. అండ్ వాట్ ఇస్ ద ప్రైస్ యూ పర్చేజ్ చేస్తుంటే? 25 రూపీస్ 80 పైసలు. యా, 25 80 పైసలు స్టాక్స్ అనేది కొన్నాము యాజ్ పర్ మీరు చెప్పిన సజెషన్ ప్రకారం, రైట్. 5000 ఏదైతే మనం అనుకున్నామో మంత్లీ అని, రైట్. దాంట్లో 4600 అమౌంట్ చేంజ్ తో 25.80
ఉన్నప్పుడు మనం 180 షేర్స్ అనేది కొన్నాం. రైట్. సో ఈ వీక్ లో కనుక అది కనుక 5% కనుక మూవ్ అయింది అనుకోండి, ఈ వీక్ క్లోజ్ చేస్తాం. ఒకవేళ అది 5% మూవ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ వీక్ ఉంచుకుంటాం. నెక్స్ట్ మనం అలకేట్ చేసేది ఎప్పుడంటే మళ్ళీ మార్కెట్ మనం కొన్న యూనిట్ కాడి నుంచి -5 అయినప్పుడు మాత్రమే మనం యావరేజ్ చేస్తాం, మధ్యలో మనం టచ్ చేయము ఇంకా. ఓకే, 2 మంత్స్ డ్రాడౌన్స్ మనం ఏం మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 10 మంత్స్ మాత్రం మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత అంటే బిట్వీన్ ద 2-5% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇయర్లీ యావరేజ్ మీద మనం 30-40% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంది ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కింద కామెంట్ రూపంలో ఇంపాసిబుల్, వేస్ట్ ప్రొడక్ట్ ఇలాంటి ఏదో కామెంట్ చేస్తే ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ ద మార్కెట్ అనమాట. ఎంటైర్ సొసైటీలో ఉన్న అందరినీ, బాటమ్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మార్కెట్లోకి ఇన్వాల్వ్ చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట. ఎందుకంటే ఇండెక్స్ 0 అబౌవ్, రూల్ నెంబర్ 1, ఎనీబడికి ఇన్వెస్ట్ ఇక్కడ మీకు నాలెడ్జ్ ఏం అవసరం, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్. ఇప్పటి వరకు ఏంటంటే మీకు మనీ సంపాదించాలంటే మంచి జాబ్ ఉండాలి, లేదా యూఎస్లో సెటిల్ అవ్వాలి, లేదా మంచి గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటారు. మనీ సంపాదించాలంటే ప్లానింగ్ ఉండాలి, అది ఉంటే చాలు ఎనిబడి కానీ అండ్ మనీ. అందుకని ఈ ప్రోగ్రామ్ మేము బిగిన్ చేసాం. ఇప్పుడు మీరు కనుక అంత డబ్బు లేదనుకోండి, ఇట్స్ ఓకే, 1000తో బై చేసుకోండి. ఓకే, 1000తో కూడా బై చేసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ యాజ్ టీజ్గా +5 అయినప్పుడు అమ్మేసేయండి. ఓకే, మళ్ళీ -5 అయింది అనుకోండి, మళ్ళీ యావరేజ్ చేయండి. ఓకే, అట్లా ఈ ప్రోగ్రామ్ కన్సిస్టెన్సీగా మానిటర్ చేద్దాము. ఒకవేళ వేరే ఇంతకన్నా బెటర్ ETFs వచ్చినప్పుడు మనం దాన్ని బై దానికి షిఫ్ట్ అవుదామండి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ రివ్యూ చేద్దాం ఈ ప్రోగ్రామ్ మీద ఎంత ప్రోగ్రెస్ వస్తుందో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డైనమిక్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ ఎంటైర్ ఇన్ యూట్యూబ్ ఛానల్స్. ఓకే, అండ్ ఇంతవరకు ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సజెషన్ చేస్తూ వాళ్ళతో పాటు సంపాదించుకునే ఆప్షన్ అనేది వ్యూవర్స్కి ఎవరు ఇవ్వలేదు. రైట్, దట్స్ వాట్ దట్ టు ఇన్ బాటమ్ ఆఫ్ ద సొసైటీ, అందరు కాదు, బాటమ్ ఆఫ్ ద సొసైటీ ఉన్నాడు, ఎనీబడి కన్ ఇన్వాల్వ్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. వితౌట్ నాలెడ్జ్ యా, ఇక్కడ రికమెండేషన్స్ అవి ఏం లేవు, స్టాక్స్ లాగా రిస్క్ మేనేజ్మెంట్ ఏం లేదు, స్టాపర్స్ అనే కాన్సెప్ట్ లేదు మన దగ్గర. ఇప్పుడు మైనస్ అయినప్పుడల్లా బై చేస్తూనే ఉంటాం, +5 అయినప్పుడల్లా సెల్ చేస్తూనే ఉంటాం. సో ఎవ్రీ వీక్ మనం ప్రోగ్రెస్ ని మనం చెక్ చేసుకుంటూ పోదాం. మేబీ ఆఫ్టర్ 1 or 2 మంత్స్ ఇక్కడ అనలైజ్ చేయను అవర్ రిజల్ట్స్, ఎంతవరకు పాజిటివ్ వస్తుంది, ఎంతవరకు నెగిటివ్ వస్తుంది అన్న దాన్ని బట్టి. ప్రస్తుతానికి మనం పియూసీ బ్యాంక్ బీస్ తీసుకున్నాం. ఎందుకు పియూసీ బ్యాంక్ బీస్ అంటే రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేశారు, అంటే ఎన్పిఎస్ మొత్తం దానికి మూవ్ చేస్తారనమాట. కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి, పైగా ఉన్నట్లో కొంచెం తక్కువ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిందంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇదే బ్యాంక్స్ అనమాట, పియూసీ బ్యాంక్స్. అందుకని మనం ఆ ప్రొడక్ట్ చూస్ చేసుకున్నాం. ఓకే, సో మీరు ETFs లో మీరు ఏ ప్రొడక్ట్ అని చూస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. టార్గెట్ అయితే +5 వచ్చినప్పుడు మాత్రమే మనం సెల్ చేస్తాం, -5 అయితే కనుక 1 more time యావరేజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు -5 అయినప్పుడు మనం అక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇంకోసారి బై చేస్తాం, ఇంకోసారి బై చేయాలి మీరు. మీరు 5000 ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి, మళ్ళీ ఇంకో రౌండ్ 5000 బై చేసుకోవాలి, మళ్ళీ ఇంకో రౌండ్ యావరేజ్ చేయాలి, మళ్ళీ రౌండ్ యావరేజ్ చేయాలి. ఒకవేళ మీరు పెట్టేది 1000 అనుకోండి, -1000 దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇండెక్స్ ఎప్పుడైతే అప్ అయిందో +5 వెళ్ళిపోతుందో మన టార్గెట్ వచ్చినప్పుడు మళ్ళీ అది క్లోజ్ చేసుకుంటూ ఉంటాం. మొత్తానికి ఇది పొజిషన్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఓకే, మంత్లీ మేబీ ఒక ఛాన్స్ రావచ్చు, ఒక్కోసారి 2 మంత్స్ కూడా రాకపోవచ్చు కూడా. ఓకే, యావరేజ్ ఇన్కమ్ అయితే 2-5%, మంచి సినారాలో 5%, నార్మల్ సినారాలో 2%. ఇయర్లీ 2 మంత్స్ అయితే మిస్ అవ్వచ్చు మనం, బేసికల్గా మనం 30-40% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ వాచ్ దిస్ ప్రోగ్రామ్ సో యూ కెన్ గెట్ ద బెనిఫిట్. ఇది సో చూసారు కదా, ఇప్పటివరకు నాకు తెలిసి అయితే ఏ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు సంపాదించుకున్నా మేము సంపాదించుకున్న చెప్పడమే కానీ మాతో పాటు మీరు సంపాదించుకోండి, మేము మిమ్మల్ని సంపాదించుకున్నా చేస్తామని ఎవరూ చెప్పలేదు. సో సుమన్ టీవీలో ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సజెషన్స్ ప్రకారం, సుందర రామరెడ్డి గారి సజెషన్స్ ప్రకారం మంత్లీ ఒక స్పెసిఫిక్ అమౌంట్ మేము 5000 అనుకున్నాం. సో 5000 ఎలా ట్రేడ్ చేస్తున్నామో మేము మీకు ట్రేడ్ చేస్తూనే చూపిస్తాం లైవ్లో కూడా, ఆ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత 5000తో మేము ఏదైతే కొన్నామో పిఎస్యు బ్యాంక్ బీస్ అది కూడా ఎలా కొన్నాం, ఎంత కొన్నాం, ఎన్ని షేర్స్ అనేది కూడా మీకు క్లియర్గా ప్రతి వీడియో ఇన్ డీటెయిల్డ్గా మీకు వస్తుంది. అలాగే సుందర రామరెడ్డి గారి సజెషన్స్ కూడా ఇన్ డీటెయిల్డ్గా మీకు ప్రతి మంత్ అండ్ ప్రతి వీక్ రివ్యూ ఉంటుంది. అసలు మీకు నాలెడ్జ్ లేకుండా మీరు డబ్బులు సంపాదించుకునే ప్రోగ్రామ్ ఇది. సో ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక 3-4 వీక్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, మీరు సంపాదించుకోగలరా లేదా అనేది చాలా క్లారిటీ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.